బాగానే ఉన్నామండి. కానీ విజయవాడలోనే మీ వీడియోలు చూస్తున్నాము, ఫుడ్ సప్లై చేస్తున్నారు కొన్ని, ఎవరైతే ఈ కార్మికులు ఉంటారో కూలీలు ఉన్నారో వాళ్ళ కోసం అవును కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా ఉంది అంటే మీరు గ్రౌండ్ లో తిరిగారు కాబట్టి మీతో ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎలా ఉంది గ్రౌండ్ రియాలిటీ ఆంధ్రప్రదేశ్ లో? గ్రౌండ్ రియాలిటీ కేసులు కనపడకుండా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే టెస్టులు కొద్దిగా పెరగటం వల్ల ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. నిజంగా కేసులు కనుక టెస్టులన్నీ బాగా జరిగితే, ఎక్కువ సంఖ్యలో జరిగితే, ఖచ్చితంగా ఇంకా కేసుల తీవ్రత చాలా ఎక్కువగానే ఉండే అవకాశం కనపడతా ఉంది. అలాగే ఒకవైపున కరోనా ఎఫెక్ట్ ఒక రకంగా ఉంది, ప్రజల ఆర్థిక ఇబ్బందులు, ప్రజల సమస్యలు, ఈ తీవ్రత రెండు దేన్ని మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. రెండు రకాల సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. 40 రోజులు లాక్డౌన్తో పేదవారికి తిండి లేక ఇబ్బందులు పడుతూ, ప్రత్యేకించి రెడ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి పరిస్థితి అయితే వాస్తవంగా మనం ఊహించిన దానికి ఇంకా తీవ్రంగానే ఉండే అవకాశం. ఈ మధ్య కేసుల సంఖ్య పెరుగుతోంది, దీనికి ప్రధానమైన కారణం టెస్టులు ఎక్కువగా చేయడం వల్లేనా? టెస్టులు ఎక్కువగా చేయటం, అలాగే ముందు కొంత సమాచారాన్ని పూర్తిగా ప్రజల దృష్టికి తీసుకురాలేదు. అలాగే యంత్రాంగం యొక్క దృష్టి కూడా, ప్రభుత్వం యొక్క దృష్టి కూడా వీటిల తీవ్రతని గమనించడంలో కొంత వైఫల్యం, అలాగే దీన్ని తక్కువగా అంచనా వేసే ఒక ధోరణి కూడా కొనసాగింది. ఇప్పుడు దేశమంతా రాష్ట్రమంతా అనివార్యంగా కొన్ని కేసులు బయటకు రావడంతో ఇప్పుడు ఉన్నాయి. కొన్ని కొంత నిర్లక్ష్యం వల్ల, కొన్ని కేసులు కొన్ని ప్రత్యేకించి, కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో బయటకు రావడం తప్ప జనరల్గా మాత్రం మొదట్లో కొంత నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు కొంత దాన్ని కేసులన్నీ బయటకు వస్తాం. సో ఎంతవరకు సమర్థంగా ప్రభుత్వం పనిచేస్తుంది అనిపిస్తుందండి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? అంటే వారు కొన్ని చర్యలు తీసుకున్నారు, ఆ చర్యలు సంతృప్తికరంగా అయితే లేవు. పరిస్థితి తీవ్రతకి తగినటువంటి రీతిలో మాత్రం కనపడలేదు. మొదట్లోనే ప్రభుత్వం దీన్ని అండర్ ఎస్టిమేట్ చేసింది. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో బాగానే ఉంది పరిస్థితి అని చెప్పుకోవటానికి ఎక్కువగా దృష్టి పెట్టారు. అలాగే కొన్ని డైవర్షన్స్ కూడా, అంటే రాజకీయ పరమైన డైవర్షన్స్, ప్రభుత్వంలో ఇతర ప్రాధాన్యతలు, ఇవన్నీ అవసరమా అనవసరమా అని చర్చ వేరే సంగతి. ఇప్పుడు అత్యవసరమైంది, అందరూ ప్రపంచం అంతా దృష్టి పెడుతున్న దీని మీద రాజకీయ దృష్టి కూడా కొంత లోపించడం కూడా ప్రభుత్వ యంత్రాంగం నుంచే అంత సంతృప్తికరంగా అయితే లేవు. ఇప్పుడు గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి తిరిగి అన్ని రేషన్ సప్లై చేస్తున్నామని అంటున్నారు ప్రజలు బయటకి రాకుండా. ప్రజలు ఇంకా బయటకు వస్తున్నారంటే ప్రజలదే బాధ్యత, తప్పు చేస్తుంది ప్రజలే అనే ఒక వాదన జరుగుతుంది. మీరు దీన్ని ఏకీభవిస్తున్నారా? నిజంగానే ప్రభుత్వం అన్నీ చేస్తుంది కానీ జనాలు మాత్రమే బయటకు వచ్చి కరోనాను వ్యాపిస్తున్నారనే ఇంత రీతిలో ఒక ప్రచారం జరుగుతోంది. ప్రజలలో కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు, కొంత నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రజానీకం మొత్తాన్ని తప్పు పట్టడం కాదు, వ్యవస్థలని తప్పు పట్టాలి. ఇవాళ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఉపయోగం ఉంది, కానీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థని పూర్తిగా ఈ ప్రభుత్వం వినియోగించుకోవట్లే. నిజంగా చెప్పాలంటే రేషన్ ఇంటింటికి ఇవ్వట్లేదు. రెడ్ జోన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రేషన్ ఇంటింటికి ఇస్తున్నారు. ఎక్కువ చోట్ల రేషన్ డిపోలకే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 2 విడతలు ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కువ భాగం ఇళ్ళకెళ్ళే, ఇళ్ళ దగ్గర నుంచి కాకుండా వాళ్ళు డిపోల దగ్గరే తీసుకుంది. కాబట్టి ప్రజల తప్పులు వ్యక్తులుగా ఉండొచ్చు, ప్రజానీకం మొత్తాన్ని తప్పట్టం కొండ కూడా వ్యవస్థ వీటిల్లో ఉన్నటువంటి లోపాల మీదే కనపడుతుంది, ఎక్కువ లోపం కనపడుతుంది. సో స్టిల్ ఇంకా సీరియస్నెస్ ప్రభుత్వంలో లేదా? ఏమైనా కొంత సరే ముందుగా కేసుల సంఖ్య పెరిగి పెరగడంతో ప్రతిపక్షాలు మాట్లాడడంతో ఏమైనా సెటరేట్ అయ్యారా? అంటే కేసులు టెస్టులు చేసే పరిస్థితి మాత్రం పెరిగింది. అది కొత్తగా కిట్లు రావటం, దానివల్ల టెస్టులు చేయటం బాగానే ఉంది. కానీ టెస్టులో ఉండే యాక్యురసీ మీద దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది, అదొక భాగం. అలాగే టెస్టులో కూడా ప్రాధాన్యతలు మారాలి. కేసులు ఎక్కువగా ఉన్న కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కంటే కూడా విశాఖపట్నంలో పరీక్షలు ఎక్కువ జరిగినాయి. విశాఖపట్నం చేయడం తప్పు కాదు, కేసులు ఎక్కువగా ఉన్న దగ్గర ఇంకా ఎక్కువ పరీక్షలు చేయాలి. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయారిటీస్ ఎంచుకోవటం అవసరం. అలాగే ఇప్పటికీ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు వారం రోజులు అయిన తర్వాత కూడా
వాళ్ళ క్వారంటైన్ తీసుకెళ్ళాలి, వాళ్ళ పరీక్షలు ముందు అక్కడ చేయాలి. ఇప్పుడు గన్నవరంలో చైతన్య కాలేజీలో ఉన్నటువంటి క్వారంటైన్ నుంచి ఫోన్ చేశారు, మేము 5 రోజులు అయింది మాకు ఇంత పరీక్షలు చేయలేదని. అలాగే ఆశా వర్కర్లు విజయవాడ కార్పొరేషన్లో 3,000 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళందరూ డ్యూటీలు తప్పదు కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టి చేయటం, రెడ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మొత్తం ప్రజలందరికీ చేయటం. ఈ రకమైన ప్రాధాన్యత చూస్తే రెడ్ జోన్లో చుట్టుపక్కల ఆ కుటుంబాలకు టెస్టులు చేశారు తప్ప రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు బయటికి రావద్దు అన్నారు, కానీ ఈ టెస్టులు ఎక్కువగా జరగాలి. కాబట్టి ఆ రకమైన ప్రాధాన్యతలో గతం మీద కొద్దిగా మెరుగుదల ఉంది, ఇప్పుడు కొద్దిగా పరిస్థితిని గమనిస్తున్నట్టున్నారు, కానీ పరిస్థితి తీవ్రత బట్టి చూస్తే ఇంకా వెనకబడే ఉన్నాం. ఏంటి మీ అంచనా ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే సంఖ్య పెరుగుతుందనిపిస్తుందా, ఇది ఎక్కడో దగ్గర స్టాప్ అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే ఇక పెరిగే అవకాశమే కనపడతా ఉంది. కారణం టెస్టులు ఇప్పుడు ఎక్కువగా చేయటం ఒక భాగం, రెండోది ఇవాల్టి వరకు తీవ్రతను గమనించకుండా ప్రభుత్వం ఇప్పుడే కొన్ని చర్యలు ప్రారంభించడం, కొంత దాని తీవ్రత పెరగడంతో ఖచ్చితంగా రాబోయే కాలంలో కేసుల తీవ్రత పెరిగింది. అది ఒక మన ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకున్నప్పుడు మొదట్లో ప్రారంభమైన దేశాల్లో తగ్గచ్చు, కానీ భారతదేశం లాంటి చోట్ల ఇంకా పెరిగే అవకాశాలే దీని తీవ్రత. మరి వైద్య నిపుణులు చెప్పేదాని ప్రకారం చూస్తే పరిస్థితి అలాగే కనపడుతోంది. కానీ చాలా ఆరోపణలు వస్తున్నాయి వైసీపీ ఎమ్మెల్యేల పైన, ఇటు కర్నూలులో కావచ్చు, శ్రీకాళహస్తిలో, గుంటూరులో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరే ఒక ప్రధానమైన కారణం అని అంటున్నారు, మీకు కరెక్ట్ అనిపిస్తుందా? అంటే అది కూడా ఒక కారణమే, అదొక్కటే కారణం కాకపోవచ్చు, కానీ బాధ్యత కలిగిన అధికార పక్షం మిగతా వాళ్ళకి ఇంకా మార్గం చూపించాలి. కానీ వారే ప్రభుత్వంలో ఉండి బాధ్యతల్లో ఉండి మిగతా వాళ్ళకి చెప్పాల్సింది పోయి వాళ్లే ఇటువంటి వ్యవహార సరళతో ఉండటం స్పష్టంగా పబ్లిక్గానే కనపడతా ఉంది. ఇంకా అవి బయటకు వచ్చినవి కొన్నే, ప్రతి దగ్గర కూడా ప్రచార ఆర్భాటం, ప్రభుత్వము పార్టీ తేడా లేకుండా చేయటం, ఆఖరికి 1,000 రూపాయల పంపిణీలో కూడా అన్ని చోట్ల ప్రజాప్రతినిధులే, బియ్యం పంపిణీలో కూడా నెలవారీ ఇచ్చే బియ్యం పంపిణీలో కూడా వారే ముందుండేటువంటి ఉండాలి ఒక ఉపలాటం, అలాగే అన్ని కూడా అలా కనపడతారు, ఆ రంగులు దండలు ఊరేగింపులు ఇవి మామూలు సందర్భాల్లోనే ఎక్కువ అనుకుంటే ఈ సందర్భంలో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. కానీ ఇటువంటివి జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన తెలియకపోవచ్చు, కానీ మీరు ఇది తప్పు చేశారు అని వాళ్ళని మందలించడం ద్వారా ఒక వ్యక్తి తప్పు చేసినా ఒక ప్రజాప్రతినిధి తప్పు చేసినా ప్రభుత్వం పార్టీ వీటిని సహించదని ఒక సంకేతాన్ని ఇచ్చి ఉండాల్సి, కానీ అలా ఆ రకమైన సిగ్నల్ లేకపోవటం కూడా ఇది ఒక వ్యక్తిగానే కాకుండా ఒక పార్టీగానే వారే దీని మీద బాధ్యత వహించాల్సిన పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా డిమార్కెట్ చేసుకోవటం, ఎవరు చేసినా తప్పును తప్పుగానే చెప్పాల్సిన అవసరం మాత్రం ఉంది. కానీ ఈ సమయంలో కొంతమంది అంటే ఈ రాజకీయాలు ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు జనాలు కొంతమంది ప్రాణాలు పోతున్నాయి, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న ఈ టైంలో ఒకవైపున ప్రభుత్వంలో మెయిన్ పర్సన్స్గా ఉన్న విజయసాయిరెడ్డి ఇటు కన్నా లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం, ఈ రాజకీయం ఏంటి, అసలు మీ పార్టీ ఎట్లా చూస్తుంది దీన్ని? అంటే ఇటు వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 ప్రధాన పార్టీలు కూడా రాజకీయ దృష్టి మీద ఎక్కువగా పెట్టారు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ. ఇందులో విజయసాయిరెడ్డి గారు ప్రకటన చేయొచ్చు, సరే దాంట్లో ఉన్న వాస్తవాలు అవాస్తవాలు ఇది సమయం కాదు, సందర్భం కాదు. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ, వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా వ్యవహరించాల్సిన టైంలో ఈ రకమైన రావటం అనేది ప్రజలెవరూ హర్షించట్లా. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన సమయం. కేరళ రాష్ట్రంలో మరి అక్కడ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, అక్కడ ప్రతిపక్షం విమర్శలు చేస్తూ ఉంది, అవసరం అనవసరమైన విమర్శలు కూడా చేస్తుంది, ఆయన ప్రభుత్వం నుంచి లోటు లేకుండా చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి ఏకంగా ప్రతిపక్ష నాయకుని పక్కన కూర్చోబెట్టుకుని రివ్యూ చేస్తున్నారు. అవును, రివ్యూ చేస్తున్నారు. ఇక్కడ అటువంటి అఖిలపక్ష సమావేశమే లేదు. అవును, ప్రభుత్వం నుంచి అటువంటిది కనపట్లేదు. ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షగా ఉన్నటువంటి లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళ స్ఫూర్తి కూడా అలా కనపట్లేదు. కాబట్టి ఒక రకంగా ప్రభుత్వాన్ని ప్రధాన బాధ్యతైనా బీజేపీ, తెలుగుదేశం కూడా అదే రకమైన వైఖరి ఉండటంతో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలుగా మాత్రం దృష్టి కరోనా కంటే కూడా రాజకీయ దృష్టి. అలాగే స్థానిక ఎన్నికలు మొదలుకొని ప్రభుత్వ వ్యవహార సరళ కూడా ఎన్నికల కమిషన్, ఇదా సమయం. దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఇదా సమయం. కాబట్టి ప్రభుత్వమే ప్రధానంగా ఉంది, ప్రతిపక్షము దానికి
ఏమి మినహాయింపుగా మాత్రం కనపడలా. సో మీ పార్టీ తరపున చివరగా మీరేం చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, ముఖ్యంగా ఈ కూలీలని వలస కూలీలని ఎట్లా ఆదుకుంటున్నారు, ప్రభుత్వాలు ఆదుకునేలా ఏమైనా కార్యక్రమం చేస్తున్నారా? మొట్టమొదటి విషయం, ఈ ఆపదలో ఉన్నటువంటి వారందరికీ సేవా కార్యక్రమాలు అందించడం కోసం మా పార్టీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా కృషి చేస్తాను. ఒక్క విజయవాడ నగరంలోనే 75,000 మందికి ఈ కాలంలో భోజనాలు ఏర్పాటు చేశాం. అలాగే ఇంకా కూరగాయలు కావచ్చు, దాతల సహకారంతో మాస్కులు ఇటువంటిది, ఇది ఒక్క విజయవాడ కాదు, రాష్ట్రం అంతా జరుగుతుంది. రెండవ వైపున ప్రజల్లో మూఢనమ్మకాలు కాకుండా ఈ కరోనా వలన వచ్చేటువంటి దీని మీద ఒక వైద్యపరంగా వాళ్ళని అవేర్ చేసే జాగ్రత్తలు పరిచే కార్యక్రమం. మూడవ విషయం, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం. ప్రభుత్వాన్ని ఇవాళ ఉన్న కొత్త మార్గంలో ఆందోళన చేయకూడదు, 10 మంది గుమికూడకూడదు, కాబట్టి ఇతర మార్గాలు ఉపయోగించుకుని ఉత్తరాల ద్వారా లేఖల ద్వారా ఇళ్లల్లో ఉండే ప్రభుత్వానికి తెలియజేయటం, ఇతర రూపాల్లో తెలియజేస్తాం. ఈ మూడు రకాలుగా కూడా మేము ఈ కరోనా సమయంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయటం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు, సేవ, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావటం, ఈ మూడు కూడా ఈ కాలంలో చేస్తాను. రాబోయే కాలంలో కూడా మేము ఇదే ప్రధానమైన ఎజెండాగా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబురావు గారు. ఇట్లాగే మీ కార్యక్రమాలు, మీ సేవ కంటిన్యూ చేయండి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండండి, ఖచ్చితంగా ప్రశ్నిస్తే పనులు జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, నమస్కారం. ఇది సిపిఎం సీనియర్ నేత బాబురావు గారితో ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుపు. చూస్తూనే ఉండండి తొలివేళ.